కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాలో ప్రతి సీజన్ కు 2000 రూపాయల చొప్పున వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 60 లక్షలకు పైగా రైతులకు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ కింద 38,39,545 మంది రైతులు నమోదై ఉన్నారు. అయితే ఇందులో 4,70,000 మంది రైతులు అర్హత కలిగి ఉన్నారు. కానీ ఈ పథకం వర్తించడం లేదని లిట్టెక్ ఇండియా సంస్థ అధ్యయనంలో తేలింది. అంటే ఒక తెలంగాణలోనే 393 కోట్ల రూపాయలను రైతులు నష్టపోయినట్లు సర్వేను బట్టి తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద ఈ యాసంగితో మొత్తం 10 విడతలు పూర్తయ్యాయి. అయితే 9 విడతల వరకు లిట్టెక్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది. తెలంగాణలో రైతు బంధు పథకం వర్తిస్తున్నా కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి డబ్బులు రైతుల ఖాతాల్లో పట్టం లేదు. ఎందుకు పడటం లేదనే దానిపై దాదాపు 35,000 మంది రైతుల లావాదేవీలపై విశ్లేషణ చేశారు లిట్టెక్ ఇండియా పరిశోధకులు. 470,000 మంది రైతులకు డబ్బులు పడలేదని ఈ సర్వేలో తేలింది. 70,000 మందిని చిన్న చిన్న కారణాలు చూపి పక్కన పెట్టారంటున్నారు లిట్టెక్ పరిశోధకులు. ఇప్పటికైనా సాంకేతిక పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధి అర్హులకు అందేలా చూడాలని కోరుతున్నారు రైతులు.